ఈ రోజు బ్యూటీ సీక్రెట్స్ లో డాక్టర్ గారు ఏం సీక్రెట్ చెప్తారో చూద్దాం. చాలా మందికమ్మా పైకి అందంగానే మంచి డ్రెస్సులు వేసుకుంటారు కానీ ఎవరో చూడపోతే బాగుండని కాస్త ఆ చెయ్యి ఇటు అటు పెట్టి కాస్త గోక్కుంటుంటారు. చెప్పుకోవడానికి బాగోదు, నలుగురులు చూసేటట్టు చేస్తే బాగోదు. కొన్ని వేసుకునే బట్టలు చెమట ఎక్కువ పట్టేటట్టు చేస్తాయి, గాలి ఆడదు. ఇలాంటప్పుడు చెమటలు నిలవండి, కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ దురదలు వస్తూ ఉంటాయి. అలా దురదలున్న ప్రదేశాల్లో మీరు రెండు రకాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి వేప నూనె. పల్లెల్లో ఉండే వాళ్ళకి, రైతు కుటుంబాల్లో వాళ్ళకి వేప నూనె మంచి క్వాలిటీ దొరుకుతుందండి. అలాంటి వేప నూనె ఆ భాగాల్లో రాసి ఒక అరగంట ఆరనిచ్చి తర్వాత స్నానం గోరువెచ్చని నీళ్ళు చేయవలసి ఉంటుంది. చాలా రిలీఫ్ వస్తుంది. వేప నూనె వాసన ఎక్కువ అండి, అందుకని పొలాలపైన కొడితే ఆ కంపుకి పురుగులు చచ్చిపోతాయి, పురుగులు పారిపోతాయి దెబ్బకి. ఇంకొకటి, ఇది కుదరదు సిటీల్లో వారికి, వాసన ఇబ్బంది. సిటీల్లో వారికి వేప ఆకు దొరుకుతుంది కదండి, మంచి ఆకు తెచ్చుకుని అంత గ్రైండ్ చేసి వేప పసర తీసుకోండి, పేస్ట్. గ్రైండ్ చేసిన పేస్ట్ని దురదలు ఎక్కడున్నాయి అట్లా రాసేసి ఒక అరగంట సేపు అట్లా ఆరనిచ్చి చక్కగా వేడి నీళ్ళు స్నానం చేయండి. స్నానం అయిన తర్వాత దురదలు వచ్చే ప్రదేశాల్లో కొంచెం లైట్గా కొబ్బరి నూనె అట్లా అప్లై చేస్తే న్యాచురల్గా ఇరిటేషన్ తగ్గుతుంది, మళ్ళీ దురదలు అంత త్వరగా రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఉపశమనాన్ని మీరు వెంటనే బాహ్యంగా ఉపశమనానికి ఇది పనికి వస్తుంది అన్నమాట.